ఉన్న బంగారం విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ భట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వార తో మాట్లాడదాం నమస్కారం అండి వాగతా వందే సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయచ సోమాయ రాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఒక అమూల్యమైన విషయం మనం మాట్లాడుకోబోతున్నాము మీ స్పందన కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం ఎవరి గురించి అంటే జాగంటి కోటేశ్వరరావు గారి గురించి ఎంత అద్భుతమైన వ్యక్తో అందరూ మాటల్లో చెప్తూ ఉన్నారు ప్రత్యేకించి వారిప్పుడు వార్తల్లో మరొకసారి నిలవడానికి కారణం వారికి వచ్చినటువంటి పదవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించినటువంటి పదవి ప్రభుత్వ సలహాదారుగా అయితే ప్రత్యేకించి స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ సంబంధించి ఆయన పదవి అందుకున్నారు క్యాబినెట్ ర్యాంక్ అనేది చాలా పెద్ద విషయం గొప్ప విషయం కూడా అలాంటి వారిని ఈ విధంగా గౌరవించుకోవడం అనేది మా బాధ్యత అని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా మనం మాటలు విన్నాము అయితే మీ స్పందన ఏంటండి ఏం చెప్తారు వారికి ఇటువంటి పదవి రావటము ఒక మంచి బాధ్యత వారికి అప్పగించటం కానీ ఏం చెప్తారు స్పందన అనేటువంటి విషయం కంటే కూడా అంత పెద్ద స్థాయిలో లేనమ్మా స్పందించడం అనేటువంటిది కంటే కూడా ఆనందించడం అనేటువంటిది మాట చాలా కరెక్ట్ అమ్మా స్పందన తెలియజేసేంతటి స్థాయి అయితే నాది కాదు గౌరవప్రదంగా మీరు అడిగారు కానీ వారికి ఆ పదవి రావడం అనేటువంటిది చాలా అద్భుతమయంగా అయినటువంటి విషయంగా చెప్పవచ్చు ఎందుకనంటే అసలు వారి యొక్క జన్మించిన దారభ్యత వారు నడిచినటువంటి నడవలిక ప్రవర్తన మరియు వారి యొక్క జీవిత లక్ష్యం అనేటువంటిది వారు ప్రవచనం ప్రారంభించినప్పటి నుంచి కూడా మనకు అర్థమవుతూనే ఉంది ఎందుకనంటే సామాన్య మానవులు కారమ్మ కారణ జన్ములని చెప్పవచ్చు వాస్తవానికి ఎందుకనంటే ఇప్పుడు ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క విధమైనటువంటి వ్యక్తులు జన్మించడం అనగా ధర్మమునకు గ్లాని జరుగుతున్నటువంటి సందర్భంలో తిరిగి మళ్ళీ ధర్మాన్ని వైపు నడిపించడానికి భగవంతుడు ఏదో ఒక రూపం అని కంటే భగవంతుడు సమిధలుగా వాడుకున్నటువంటి వ్యక్తులలో ఇటువంటి వ్యక్తులు ఒకరిగా చెప్పవచ్చు ఎందుకనంటే చాగంటి వారే గొప్పవారా మిగతా వాళ్ళు కారంటే అందరూ గొప్పవాళ్ళే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వారి సమకాలీకులైనటువంటి సామేదం షణ్ముఖ శర్మ గారు అలాగే వద్దీ పద్మార్కర్ వద్ది పద్మాకర్ గారు అలాగే గరికపాటి నరసింహారావు గారు అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు ఈ నలుగురు కూడా ఎవరికి వారు భేదమే లేదు అందులో ఎవరికి వారు వాళ్ళు ఉద్దండులే అని చెప్పవచ్చు అంటే ఒక చిన్న మాట చెప్తానమ్మా ఇప్పుడు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురులో గొప్పవారు అంటే ఏమని చెప్తారు చెప్పలేము మొదలు వాడు గొప్పవాడు కాదా మొత్తం డెబ్బై శాతం రచించిన తిక్కన తక్కువవాడా ఆ డెబ్బై శాతం తర్వాత మిగిలిన ముప్పై శాతం పూర్తి చేసిన ఎర్రన తక్కువ వాడా అందరూ సమానులే అందరూ ఉద్దండలే వాళ్ళు కారణ జన్మలు మనకు తెలుగులో మనకు అనువదించడానికి వాళ్ళు కారణభూతులు అయ్యారు మహాభారతాన్ని మరి అటువంటి ఆ సమాన స్థాయి ఈ నలుగురికి ఉంది వీళ్ళందరూ కూడా సమాజంలో భ్రష్టు పట్టిపోయి ధర్మం అంటే తెలియని ఒక జనరేషన్ ఉంది ఇప్పుడు మీ ఇప్పుడు మన జనరేషన్ చెప్పాలంటే మన జనరేషన్ అని చెప్పొచ్చమ్మా అంటే ఇప్పుడు ఎవరైతే యాభై సంవత్సరాలు ఈ సంవత్సరాల వ్యవధిలో ఉన్నాళ్ళో వాళ్ళకి ధర్మం గురించి తక్కువగా ఉంది వీరు రావడం వల్ల అది లెవెల్ అయిపోయింది అంటే మన మనల్ని కన్నా తల్లిదండ్రుల తరంలో ధర్మం గురించి ప్రతి చోట చెప్పబడేవారు ఏ ఎప్పుడు ఏ పూజ చేయాలి ఎలా ఉండాలి అని కానీ మన జనరేషన్కి వచ్చేసరికి చదువు మాయలో పడిపోయి ఉద్యోగ వేటలో పడిపోయి బిజీ లైఫ్ లో అయిపోయిన తర్వాత దానికి అక్కడ ఒక గ్యాప్ అనేది వచ్చింది ఈ గ్యాప్ ని పూడ్చడానికి భగవంతుడు వాడుకున్న సమిధలే ఈ నలుగురుగా చెప్పవచ్చు ఇంకా బయటికి రాని వాళ్ళు ఇంకా మహో మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు అయితే వీరికి లభించినటువంటి పదవి మాత్రము అనన్య సామాన్యమైంది ఒక ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వానికి తగ్గట్టుగా లభించినటువంటి పురస్కారం అంటే చదువు తగ్గ ఉద్యోగం అని అంటారు చూడండి ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా దొరికినటువంటి పదవి అని చెప్పవచ్చు ఎందుకనంటే స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అని చెప్పి క్యాబినెట్ ర్యాంక్ సమానమైనటువంటి హోదా చాలా గౌరవప్రదమైనటువంటి పదవి లభించింది వీటన్నిటికీ ఈ పదవి ఇప్పుడు ఉంటుంది తర్వాత పోతుంటుంది కానీ ఈ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎథిక్స్ గురించి చెప్పడానికి అనువైనటువంటి వ్యక్తి ఎవరా అని చెప్పి పరిశోధన చేసినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభు ప్రభుత్వం కానీ అలాగే ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చుక్కానిలాగా కనబడ్డవారు కోటేశ్వరరావు గారు కాకపోతే టీడీపీ అదృష్టం వారు ఆ పదవిలో ఇప్పుడు కొనసాగడానికి ఇష్టత వ్యక్తం చేశారు ఇక గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పదవి అమ్మ ఎందుకనంటే ఇప్పుడు సమాజంలో పిల్లలకి నైతిక విలువలు లేవు నైతిక విలువలు ఉండాలి అంటే నైతిక విలువల గురించి సంబంధించినటువంటి ఒక సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి ఇప్పుడు ఇదే విధానం నైతిక విలువల గురించి మీకు చెప్పాలి అంటే సరస్వతి శిశు మందిరం స్కూల్ అనే ఉండింది అందులో నేను విద్యార్థిని నేను గర్వంగా చెప్పగలుగుతాను నైతిక విలువల గురించి ఒక పాఠ్యాంశము మన ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా ఆరు సబ్జెక్టులతో కాకుండా ప్రత్యేకించి వాళ్ళు అటానమస్ గా ఏడవ సబ్జెక్టుగా సదాచారము అనేటువంటి యొక్క సెక్షన్ అదొక సబ్జెక్ట్ పెట్టి ఆ ఐదో తరగతి నుంచే ఈ సదాచారం సబ్జెక్ట్ ని పదవ తరగతి వరకు ఒక పాఠ్యాంశంగా పెట్టారు ఒక క్లాస్ ఉంటుంది దానికి అందులో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం నిజంగా ఈ స్థాయిలో నేను ఈ ప్రసార మాధ్యమంగా కనబడడానికి నా తల్లిదండ్రుల తాత ముత్తాతల దీవెన ఎంతనో ఆ సరస్వతి మందిరంలో చదువుకున్నటువంటి విజ్ఞానము అంతటిది అంత సమాన స్థాయి అని చెప్పవచ్చు ఎందుకనంటే నైతిక విలువలు అక్కడ అక్కడ నేను చూశాను కానీ ఈ మధ్య కాలంలో నైతిక విలువలు లేవు కాబట్టి ఆ నైతిక విలువలు తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలి సమాజం పట్ల బాధ్యత ఎట్లా ఉండాలి తోటి సహచరుల పట్ల ఎటువంటి ప్రేమతో ఆప్యాయతతో మెలగాలి ప్రమాదం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వీరికి లభించినటువంటి పదవి ద్వారా ఆ సమస్య పూర్తుందేమో అనిపిస్తుంది చాలా గొప్పదమ్మ మామూలు అంటే ఇది కేవలము వారికి ఈ ప్రసంగాల ద్వారా వచ్చినటువంటి ఆ పదవి కాదమ్మా వారి వ్యక్తిత్వానికి గమనించి ఇచ్చినటువంటి పదవి ప్రసంగాల ద్వారా ఎంతో మంది ప్రజలలో మన్నలను చేకున్నారు ఇదే దానికి సంబంధించి సినిమా హీరోలకి లేకపోతే ఇంకా వేరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇంకా ఇతర వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా కానీ వారికి ఇటువంటి పదవి రావడానికి వారి యొక్క బోధనలు అవసరం సమాజానికి ఇప్పుడు అవసరం వారి యొక్క ఆలోచనలు సమాజానికి అవసరం కాబట్టి హిందూ ధర్మం గురించి చాలా మంది పోరాటం చేస్తున్నారు ధర్మానికి గ్లాని తగ్గినటువంటిది కానీ హిందూ ధర్మంలో భాగంగా ఈ యొక్క సమాజంలో వేళ్ళూనుకొని పోయినటువంటి పైచ్యము అంటే ఏంటి ఇతర యొక్క ఇతరుల యొక్క ప్రభావము పిల్లల మీద పడకుండా ఉండడం కోసం స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేటువంటి పదవి లభించడం అనేటువంటిది చాలా మన ఆంధ్రులము చెక్ చేసుకున్నటువంటి గౌరవ పుణ్యప్రదం అని చెప్పవచ్చు వారికి ఆ పదవి లభించడం కూడా తద్వారా వారైతేనే ఆ పదవికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేకూరుస్తారు ఎందుకనంటే మీకు చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం ఏది చెయ్యాలన్నా కానీ ప్రతిదీ రాజకీయమే కదమ్మా ఏ పదవిలో ఉన్నా రాజకీయం కానీ నువ్వు ఇది ధర్మము ఇలా చేయండి అని అన్నప్పుడు ఇది కాదు అని చెప్పి వేలెత్తి చూపే అవకాశమే లేదు కదా వారికి వారు చెప్పింది ధర్మమే ఎందుకు అక్కడ రాజకీయం ఉండదు దానివల్ల ఎవరైనా వేలెత్తి చూపి అందులో చూడాలన్నా ఎవరికి దానివల్ల ప్రయోజనం లేదు ప్రయోజనం ఎవరికి ఉంటుంది విద్యార్థులకు ఉంటుంది ఆ నైతిక విలువలను పాటించే వ్యక్తులకు ఉంటుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం చాలా సముచి సముచితమైనటువంటి నిర్ణయం కానీ ఇక్కడ నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదమ్మా ఒక విషయం మాత్రం మీరు ఇలా చాగంటి గారి గురించి చెప్పండి అన్నప్పుడు నా గతంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొస్తుంటుంది ఆ గుర్తు వచ్చినప్పుడు నేను బాధపడుతుంటాను అయ్యో చాలా బాధపడుతుంటాను ఎందుకనంటే మేము ఒకసారి మల్కాజ్గిరి ఏరియాలో అష్టభుజాదేవి టెంపుల్ ఉన్నాము నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అనుకుంటాను అంతే వాస్తవానికి అంటే అప్పటి నుంచి ఈ చెప్పాను కదా సదాచారం మీద ఉన్నది కదా అని చెప్పి అప్పుడు దేవ దేవత ఆ అష్టభుజాదేవి టెంపుల్ దసరా నవరాత్రులు అనుకుంటాను ఆ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించుకుందాము అని చెప్పి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కొద్దిగా ప్రాంగణంలో ఒక వ్యక్తి రామాయణం గురించి చెప్తున్నాడు ఒక నలుగురు ఐదుగురు మాత్రమే కూర్చొని వింటున్నారు ప్రవచనాలు అబ్బాయి ఇప్పుడు అన్ని కూడా ఇవన్నీ రామాయణం గురించి కూడా ఇప్పుడు అందరు ఇట్లా చెప్తున్నారు అందరు లాంటిలే అని చెప్పి ఇక నేను కూడా రెండు మాటలు విని మనకు తెలిసిందే కదా రామాయణంలే అని చెప్పి పక్కకు తప్పుకున్నాను ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత కట్ చేస్తే టీవీలో కనబడడం మొదలు పెట్టారు ఎవరా వ్యక్తి నేను ఎక్కడో చూశాను అని చెప్పి ఆలోచన చేస్తూ చేస్తూ మనస్సులో ఉంటుంటే నాకు తట్టింది ఏంటంటే ఆ రోజున నేను ఎవరో అని చెప్పుకొని ఆ ప్రసంగ్ ప్రసంగాన్ని అతి దగ్గరగా ఇప్పుడు మీరు నేను కూర్చున్నంత దగ్గరగా కూర్చుని చూసే భాగ్యం నాకు కలిగినా నేను గుర్తించలేదు ఆ వ్యక్తే చాగంటి గారు అంటే వారి యొక్క ఆ నిష్కల్మైనటువంటి వ్యక్తిత్వానికి నేను చెప్తానమ్మా చాలా మంది అంటుంటారు బయట డబ్బులు తీసుకొని ఊరికే చెయ్యరు కదా అని చెప్పేసి కానీ వారు డబ్బులు తీసుకోరమ్మా నేను ఆనాడు గమనించాను నేను ఎందుకంటే నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో అది ఒక వ్యక్తి అక్కడ ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఐదుగురు మంది చెప్తున్నప్పుడు ఆ సంబంధించినటువంటి ఆలయానికి అంత డబ్బిచ్చి పిలిపించుకునే స్థాయి లేదమ్మా చాలా చిన్న దేవాలయం కానీ అతనికి ప్రజల్లో ఏదో చెప్పాలనే తపన వారికి కలిగి అప్పటి నుంచే కలిగింది అనడానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం ఎందుకంటే నా స్వానుభవం ఇది నేను టీవీలో చూసిన తర్వాత ఈ వ్యక్తిని నేను ఈ తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తిని నేను ఎక్కడో చూశాను ఎక్కడో చూశానని చెప్పి పరిపర విధాలుగా ఆలోచించుకుంటే అప్పుడు తట్టింది ఆ రోజు నేను చూసిన వ్యక్తి ఈయన కానీ నేను ఆ రోజున నేను వారిని పరిచయం కూడా చేసుకోలేదు అంటే ఆ చదివే చదువు ఆ వయసు కూడా అంతటిదే కదమ్మా మనకు తెలిసింది అనుకొని పక్కకు పోతాం కానీ జ్ఞానం ఇంకా పెరుగుతున్న కొద్దీ మనము నేర్చుకుంటుంటాం ఇప్పుడే గనక అవకాశం ఉందా అని అంటే మన కంటికి కనపడే దూరము మనం వెళ్ళి కూడా పలక పలకగలుగుతామో పలకరించుతామో లేదో పలు కలుస్తారో లేదో అనేటువంటి స్థాయిలోకి ఉన్నారు వాళ్ళు కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని మనం చక్కగా గనక వినియోగించుకోలేకపోయేమో అని అంటే అది నా యొక్క స్వానుభవమే దాని ఎందుకనంటే ఇక్కడ వారిని వినియోగించుకోవడం కాదు వారిని గుర్తించలేకపోయినప్పుడు కానీ కట్ చేస్తే ఒక ఆరేడు సంవత్సరాల తర్వాత టీవీలో కనబడి ప్రచారాల్లో ప్రసారాలు చెప్తూ ఉంటే ప్రసార మాధ్యమాల్లో చెప్తూ ఉంటుంటే ఎంత బాగా చెప్తున్నారు కానీ మనసులో ఎక్కడో చూశాను చూశానంటే అదే అది ఆ రోజు నేను విస్మరించాను అందుకనే మనం ఎప్పుడు కూడా అది స్వానుభవం ఇది కాబట్టి ఆ వారి గొప్పగా అసలు ప్రసంగాలలో చెప్తుంటేనమ్మా అద్భుతమైనటువంటి విషయాలు ఈ ఈ యొక్క సంబంధించినటువంటి చేయడానికి ఇది కేవలం కోరుకుంటే వచ్చినటువంటిది కాదు కోరకుండా సరస్వతి కడ ఎందుకంటే అనర్గళంగా వాళ్ళు అందరు కూడా నలుగురు కూడా చక్కగా అన్ని పురాణాల గురించి అంటే వద్వి పద్మ పద్మాకర్ గారు గరికపాటి నరసింహారావు గారు సమాజ చైతన్యం ఇక సాంవేదం షణముఖ శర్మ గారు అయితే అసలు కంచి పరమాచార్య వారు చెప్పినటువంటి విధంగా నడుచుకున్న ఒకప్పుడు సినిమా పాటలు రాసుకునే వ్యక్తి నీ స్థాయి ఇది కాదు నీ దారి ఇది కాదు అబ్బాయి అని చెప్పడం తర్వాత పంథా మార్చుకుని తాను ఈ ప్రసంగాల్లో ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు కానీ వారి స్థాయిని అర్థం చేసుకోవాలి అని అంటే కాస్త పండిత జ్ఞానం కొంత ఉండాలి సాంవేదం శర్మక శర్మ గారు కానీ అంటే అతి సామాన్య మానవుడు కూడా అంటే ఏం చదువుకోలేని వ్యక్తి కూడా ఆయన ప్రసంగాన్ని విని మైమర్చిపోతాడు అట్లా మంత్రముగ్ధులై కూర్చుండిపోయి వింటూనే ఉంటుంటారు ఎంత మంది లేరమ్మా ఆయన ప్రవచనం ద్వారా విని తల్లిదండ్రులను విస్మరించిన వాళ్ళు తల్లిదండ్రులని మళ్ళీ చేరబట్టిన వాళ్ళు లేరా భార్యని దూరం పెట్టి రామాయణం బోధన ద్వారా భార్యని చేపట్టిన వాళ్ళు లేరా కాబట్టి ఎంతమంది దుర్మార్గం వైపు నడుస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ సన్మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎర ఒకటా రుండ ఎందరి జీవితాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఆ యొక్క ప్రసార ప్రసంగాల ద్వారా వారికి కలిగింది సరస్వతి కటాక్ష పుత్రుడు సరస్వతి ఉపాసనతోనే అవన్నీ అవుతాయి ధారణ అంటే మామూలు ధారణ కాదమ్మా మామూలు విషయం కాదు ఒక శ్లో ఉన్నటువంటి పద్యాన్ని కానీ వాటన్నిటిని కూడా ప్రసంగంలో అనర్గణంగా చెప్పగలిగేటువంటి శక్తి వచ్చినటువంటి ఒక దాంట్లో ఒక ప్రసంగంలో ఉన్నటువంటి భావాన్ని మళ్ళీ ఇంకెక్కడో ఉన్నటువంటి భావంతో లింకు చేసుకొని దానికి ఆ ఆ యొక్క అర్థాన్ని సమన్వయపరిచి మళ్ళీ తిరిగి కంటిన్యూ చేసేటువంటి శక్తి ఉంది చూశారు అది కేవలం సరస్వతి అమ్మవారి కటాక్షము పూర్వజన్మ సుకృతము అంతకు మించి శంబలా నగరంలో ఉండి చేయాల్సినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనిని ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా చేపించి ద సమాజాన్ని ధర్మం వైపు పయనింపచేసేటువంటి స్థితిలో వారు ఉన్నారు కాబట్టి ఆ యొక్క పదవి వారికి లభించింది ఆ పదవి ద్వారా ఇకనైనా కానీ ఆ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో చైతన్యం పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు కేవలం ఇది తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వారికి అటువంటి పదవి రావడం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా బాగుపడతాయి ఎలాంటి గురుగారు చక్కగా వివరించారు నమస్కారం సర్వం శ్రీ మహేశ్వర ఉమార్రహ్మార్